హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో ఈరోజు మనం ఒక కామన్ అయిన విషయం వైట్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు వస్తుంది? సో నార్మల్గా ఒక మహిళకి వైట్ డిశ్చార్జ్ అనేది రావడం సహజం. సో అది ఎందువల్ల వస్తుంది అంటే, నార్మల్గా మనకి సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారంని సర్విక్స్ అంటాం. దాంట్లో మనకి గ్లాండ్స్ అనేవి అంటే గ్రంథులు అనేవి ఉంటాయి. సో వాటి సెక్రీషన్సే నార్మల్గా మనకి బయటికి వస్తూ ఉంటుంది. దీన్ని వైట్ డిశ్చార్జ్ అని అంటాం. సో నార్మల్గా ఏమవుతుంది అంటే, వెజైనాకి కూడా లైనింగ్ ఉంటుంది, దాన్ని ఎపిథీలియం అని అంటాం. సో దాంట్లో మనకి ఏముంటుంది అంటే, యూజువల్గా వెజైనా లోపల గుడ్ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. సో దీన్ని లాక్టోబెసిల్లస్ అంటాం. సో ఆ వెజైనా యొక్క ఎపిథీలియం లైనింగ్ లోపల ఉన్న గ్లైకోజన్ని అది ఆ గుడ్ బ్యాక్టీరియా కాస్త నార్మల్గా యాసిడ్ లాగా మారుస్తుంది, గ్లైకోలిక్ యాసిడ్ లాగా. సో నార్మల్గా మనకి ఎలా ఉంటుంది అంటే, ఈ వెజైనల్ సెక్రీషన్స్ ఇవన్నీ కొంచెం ఎసిడిక్ పిహెచ్ ఉంటాయి. సో ఈ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది కొంచెం యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. సో నార్మల్గా ఎసిడిక్ పిహెచ్ ఎందుకు అవసరము అంటే, కొంచెం బాడీలో ఎసిడిక్ సెక్రీషన్స్ వల్ల ఏమవుతుంది అంటే, సో మనకు అది ఒక ప్రొటెక్షన్ అన్నమాట. ఆ లేయర్ని మనకి కింది లేయర్ని ప్రొటెక్షన్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఇది యాసిడ్ లాంటిది ఉంటే ఏవైనా బ్యాక్టీరియా ఇట్లాంటివి మనకి రాకుండా ఉంటాయి. సో నార్మల్గా ఇట్లా ప్రొడ్యూస్ అయ్యే వైట్ డిశ్చార్జ్ అనేది మనకి ఒకలాంటి ప్రొటెక్షన్ అనేది ఏర్పరుస్తుంది అన్నమాట, ఇన్ఫెక్షన్కి కానీ ఇన్ఫెక్షన్కి. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే, సో అసలు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎలా ఉంటుంది, సో ఎప్పుడెప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది అడిగే క్వశ్చన్, మేడం వైట్ డిశ్చార్జ్ చాలా ఎక్కువగా వస్తుంది, దానివల్ల వీక్నెస్ వస్తుంది అంటే, అది ఒక అపోహ మాత్రమే. నార్మల్గా మనకి వైట్ డిశ్చార్జ్ అనేది ఎటువంటి వీక్నెస్ అనేది కూడా కాజ్ చేయదు. ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే, మేడం వైట్ డిశ్చార్జ్ ఉంది, దానివల్ల విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది అని. సో ఇంకో అది కూడా అపోహ. నార్మల్ వైట్ డిశ్చార్జ్ వల్ల బ్యాక్ పెయిన్ అనేది రాదు. సో చాలా ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ ఉంది, అది ఇన్ఫెక్షన్కి దారి తీసింది అంటే అప్పుడు రావచ్చు మనకి బ్యాక్ పెయిన్. సో నార్మల్గా మనకి ప్రతిదీ అది ప్రతిసారి ఒక టీ స్పూన్ ఫుల్ ఆఫ్ వెజైనల్ వైట్ డిశ్చార్జ్ అనేది కామన్. నార్మల్గా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎలా ఉండాలి అంటే, కలర్ అనేది యూజువల్గా ఉండదు. సో మనకి వాసన అనేది కూడా ఉండదు. సో దురద అనేది కూడా రావద్దు. నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు మనకి ఫిజియాలజీ ప్రకారం అంటే, ఎప్పుడెప్పుడు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా రావచ్చు అంటే, ఒక మహిళకి సైకిల్ మధ్య టైంలో అంటే, ఇప్పుడు మనకి మెన్సెస్ అయిపోయిన తర్వాత మధ్య సైకిల్లో అంటే, అరౌండ్ ఓవ్యులేషన్ టైంలో మనకి సెక్రీషన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో వాటరీ అనేది ఉంటుంది. సో చాలా థిన్గా ఉంటుంది అంటే, ఎంత స్ట్రెచ్ చేసినా అది వెళ్తుంది. సో ఇది నార్మల్ అన్నమాట. సో ఈ ఓవ్యులేషన్ టైంలో చాలా ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎందుకు అంటే, మనకి దీనివల్ల ఈ ఓవ్యులేషన్ టైంలో స్పర్మ్ అనేది మంచిగా వెజైనా లోపలికి వెళ్ళడానికి, సో అట్లా ప్రెగ్నెన్సీ అనేది రావడానికి హెల్ప్ అవుతుంది ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల. ఆ తర్వాత మనకి వైట్ డిశ్చార్జ్ మెల్లమెల్లగా ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత కొంచెం వైట్ డిశ్చార్జ్ తగ్గి క్రీమీగా కొంచెం థిక్నెస్ అనేది పెరుగుతుంది. సో ఇదేంటి అంటే, హోస్టైల్ వైట్ డిశ్చార్జ్. ఇది మనకి స్పర్మ్ అది పైకి వెళ్ళడానికి హెల్ప్ చేయదు. సో మనకి నార్మల్గా వైట్ డిశ్చార్జ్, సో ఓవ్యులేషన్ టైంలో మెన్సెస్ ముందు ఆ టైంలో మనకి సహజంగా కొంచెం ఎక్కువగా వస్తుంది వైట్ డిశ్చార్జ్. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇట్లా వాటరీ వైట్ డిశ్చార్జ్ అనేది కామన్. ఇప్పుడు నార్మల్ గురించి తెలుసుకుందాం. మరి ఎప్పుడు మనము కంగారు పడాలి అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడుంది, ఎటువంటి కండిషన్లో అంటే, మనకి ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది మనకి ఏదైనా కలర్ అనేది వస్తుంది అంటే, ఎల్లో కలర్ కానీ గ్రేష్ కలర్ కానీ, మనకి కొంచెం అది ఏంటి వాసన అనేది వస్తుంది, లేకపోతే బ్లడ్ స్టెయిన్ లాగా కనిపిస్తుంది, మధ్య మధ్యలో బ్లీడింగ్ అనేది అవుతుంది. సో ఆ టైంలో కానీ, లేకపోతే బాగా దురద అనేది వస్తుంది మనకి కింది ఏరియాలో, సో ఆ టైంలో కానీ, లేకపోతే బాగా ర్యాషెస్ అనేవి వస్తున్నాయి. సో విపరీతమైన పెయిన్ అనేది వస్తుంది కింద బాడీలో, పెల్విక్ పెయిన్ అంటాం. సో ఆ టైంలో పొత్తి కడుపు రీజియన్లో నొప్పిలు అప్పుడు కానీ, లేకపోతే బాగా దానివల్ల వైట్ డిశ్చార్జ్ వల్ల ఊరుకురికే ఫీవర్ అనేది వస్తుంది. సో ఇట్లాంటి అయిన టైంలో మనం నార్మల్గా డాక్టర్ని అనేది సంప్రదించాలి. థ్యాంక్ యూ.